हाई हेलो एवरीवन वेलकम टू माय चैनल मन चैनल एजुकेशनल अंड इनफॉर्मेटिव वीडियो नोबोना अभी आरबीआई की संबंधी आरबीआई इपू स्थापित आरबीआई एंक एस्टाब्लीश अंड आरबीआई फंक्शंस इवन वीडियो चुपबोना आरबीआई एपू स्थापित तेजक पन्द मुफ संवर में एप्रिल रूपये तो रिजर्व बैंक आफ् इंडिया ने कलकत्ता स्थापित ఇందులో 75% పెట్టుబడి బ్రిటిష్ ప్రైవేట్ బిజినెస్ మెన్స్ పెట్టారు 25% బ్రిటిష్ గవర్నమెంట్ది 1937 సంవత్సరంలో కలకత్తా నుంచి బొంబాయికి ప్రధాన కేంద్రాన్ని మార్చారు అసలు ఈ ఆర్బీఐని ఎందుకు స్థాపించారంటే అది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వరల్డ్ వార్లో వచ్చిన ఎకనామిక్స్ ట్రబుల్స్ని రెస్పాండ్ అవ్వడానికి ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్గా ప్రైవేట్లీ ఓన్డ్ ఆర్బీఐ నేషనలైజ్డ్ ఎలా అయింది అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రైవేట్ బ్యాంక్ అయిన ఆర్బీఐ గవర్నమెంట్ బ్యాంక్గా ఎలా అయ్యింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం 1947 దేశ విభజన సమయంలో ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వలను 30% పాకిస్తానికి 70% మన ఇండియాకి వాళ్ళు పంచారు 1948 మన దేశ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ పాస్ చేసి ఆర్బీఐలో ఉన్న షేర్ హోల్డర్స్ని కొంత కంపెన్సేషన్ ఇచ్చి ఆర్బీఐని గవర్నమెంట్ నేషనలైజ్ చేసేసింది 1 జనవరి 1949 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశ గవర్నమెంట్ పరిధిలో పనిచేయడం ప్రారంభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ అనే పుస్తకంలోంచి ఆయన వ్రాసిన గైడ్లైన్స్ అండ్ వర్కింగ్ రూల్స్కి వీళ్ళు ఏకీభవించి ఆర్బీఐని ఇలా ఈ బుక్లో విధంగా పనిచేయడం ప్రారంభించారు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ అంటే ఆర్బీఐ నిర్వర్తించే విధులు ఏంటి కరెన్సీ ముద్రణ మరియు సరఫరా ఏ ఒక్క రూపాయినైనా ముద్రించాలంటే ఆర్బీఐకి మాత్రమే హక్కు ఉంటుంది దాన్ని ఎలా సరఫరా చేయాలనేది కూడా ఆర్బీఐ చూసుకుంటుంది అండ్ దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో పూర్తి నియంత్రణ పర్యవేక్షణలో ఉంటుంది అండ్ వచ్చేసి దేశంలోకి ప్రవేశించే విదేశీ కరెన్సీ దేశం నుంచి బయటికి వెళ్ళే కరెన్సీపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా లోన్స్ అవసరమైతే ఇవ్వడం ఇంకా ఏమైనా హెల్ప్ చేయడం అండ్ కమర్షియల్ బ్యాంక్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది లైక్ ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్సిస్ బ్యాంక్ ఇలా చిన్న చిన్న బ్యాంక్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ మొదటి గవర్నర్ వచ్చేసి సర్ ఒబ్సన్ స్మిత్ ఆయన మన దేశానికి చెందిన వ్యక్తి కాదు పరాదేశస్తుడు అండ్ మన దేశానికి సంబంధించిన మొదటి ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సర్ చింతామణి ద్వారకాంత్ దేశ్ముఖ్ సర్ సిడి దేశ్ముఖ్ ఆయన షార్ట్కట్లో అండ్ ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్ ఈయన ఇప్పుడు మన ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్